हाय अंडी वीडियो लो 10th क्लास एनुअल एग्जाम पेपर अंडी सो 2022 लोनी फाइनल एग्जाम पेपर गुरिंचि ओकसारी डिस्कस चेस्तानु सो एक्चुअली एव्री इयर पेपर वन पेपर टू उंडेदी बट ई सारी मात्रम पेपर वन मात्रमे उंदंडी सो आ पेपर वन पैटर्न एला उंदी अनेदी सो ई इयर मात्रम इला रादु बट क्वेश्चन्स एला वच्चायी अनि चेप्पडानिकि वीडियो सो ई सारी कंपलसरी अगेन मल्ली पेपर वन पेपर टू उंटुंदी सो लास्ट टाइम करोना टाइम लो ऑनलाइन क्लासलु जरिगाय काबट्टी सो पेपर्लु पेपर वन मात्रमे इव्वडं जरिगिंदी सो सरिगा चदिवारो लेदो अनेसी सो ई सारी मात्रं कंपलसरी फुल पोर्शन उंटुंदी सो लेसन्स अन्नी लेसन्स उंटायी नेक्स्ट पेपर वन पेपर टू कूडा उंटुंदी सो इदोच्चेसरिकि फस्ट पार्ट ए लो सो अवगाहन प्रतिस्पंदन को 20 मार्कुलु सो अंदुलो फस्ट वच्चेसी पैराग्राफ इच्चारु सो इदि कूडा एव्री इयर पेपर वन पेपर टू लो वच्चे विधंगाने उंदि काबट्टि इंदुलो मिक्स चेशारु काबट्टि क्वेश्चन्स अंड पोयम्स पैराग्राफ्स अन्नि ओकटे पेपर लो वच्चेसायि सो पैराग्राफ इच्चि क्वेश्चन्स इच्चि आ क्वेश्चन्स कि आंसर्स रायमन्नारु ఉపవాచకంలో నుంచి రామాయణం లెసన్ లో నుంచి పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది సో క్వశ్చన్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి సో మీరు రీడ్ చేసి రాయడమే సో ఇక్కడ మీరు 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి చాయిస్ కూడా ఇచ్చారు పద్యం మూడు పద్యాలు ఇచ్చారు ఆ మూడు పద్యాలలో ఏదైనా ఒక పద్యం రాయమన్నారు సో ఈ మూడు పద్యాలలో మొదటి ఇచ్చిన రెండు పద్యాలకేమో పద్యాన్ని పూరించి భావం రాయమన్నారు सो निरयमैन पद्यम फस्ट लेसन नुंचि वच्चिंदि नेक्स्ट तेलंगाणा भवदीयन भवदीय पुत्रिकल्लो इदि थर्ड लेसन सो इदेमो सेवंत लेसन मा लास्ट पद्यम सो काकपोते फस्ट टू पोयम्स कि इंदुलो एदैना ओक पद्यम रासिनप्पुडु वाटिकि भावं रायालि लेदु ई पद्यम रासारु अनुकोंडि ई पद्यानिकि प्रति पदार्थालु मात्रमे रास्ते चालु पद्यम आल्रेडी इच्चारु प्रति पदार्थालु रायालि सो इक्कड ई इयर स्कोरिंग अंटे इदेमा सो 10 मार्क्स अन्नमाट सो थ्री लेसन्स लो नुंची एदैना ओक्क लेसन पद्यालु पर्फेक्ट गा चदुवुकुन्ना कूडा 10 अवुट आफ 10 ईजी गा वच्चे चांस सो फस्ट लेसन लोनी थ्री पोयम्स उंटाई चुक्क पद्यालु अवि पर्फेक्ट गा चदुवुकुन्ना सो ओकटि वच्चिंदि सो नेक्स्ट वीर तेलंगाण लेसन लो कूडा थ्री उंटाई स्टार पोयम्स सो अंदुलो अवि चदुवुकुन्ना अंदुलो नुंची ओकटि वच्चेसिंदि नेक्स्ट 7th लेसन आल्सो सो स्कोरिंग मात्रं ई बिट लो उंदि कानी इयर मात्रं अला उंडदु सो ఏదైనా ఒక ట్రామ్ అంటారు రెండు పద్యాలు ఇచ్చి ఏదైనా ఒక ట్రామ్ అంటారు కాబట్టి 3 లెసన్స్ లో పోయమ్స్ ఉన్నాయి కాబట్టి ఏ లెసన్ నుంచి వచ్చేది తెలియదు సో నెక్స్ట్ బిట్ వచ్చేసి కింది పేరాన్ని చదవండి పేర ఆధారంగా కింద ఇచ్చిన వాక్యాలని తప్పొప్పులను గుర్తించండి సో ఆల్్రెడీ ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు అన్నమాట ఆ పారాగ్రాఫ్ కి సంబంధించినవే కానీ అవి కరెక్టా రాంగా అనేసి అక్కడ మీరు పెట్టాలి టిక్ మార్క్ తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు అనేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇది కూడా ఈజీమా సో పారాగ్రాఫ్ లోనే ఉంటుంది ఆ పారాగ్రాఫ్ క్లియర్ గా రీడ్ చేశారు అనుకోండి సో కింద ఆ ఇచ్చిన సెంటెన్స్ అవి రాంగ్ ఆ రైట్ అని మెన్షన్ చేయొచ్చు ఈజీగానే ఉంటుంది సో ఇవి ఫస్ట్ ఒకటి పారాగ్రాఫ్ నెక్స్ట్ పద్యము నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ సో దీని తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు సో ఇవి వచ్చేసి 12 మార్క్స్ సో ఇక్కడ కూడా చాయిస్ ఇచ్చారు యాక్చువల్గా మామూలుగా మనకు పేపర్ వన్ లో అయితే చాయిస్ ఉండదు 4 క్వశ్చన్స్ ఇస్తారు 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ మాత్రం మొత్తం 6 ఇచ్చారు 3 రాస్తే చాలు సో 3 క్వశ్చన్స్ రాస్తే చాలు సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జీవన వార్షం పాఠ్య భాగం రాసిన కవి గురించి తెలపండి అన్నారు సో సినారే గారి గురించి మా సింగిరెడ్డి నారాయణ గారి గురించి రాయమన్నారు సో 9th లెసన్ ఇది నెక్స్ట్ సామల సదాశివ గారి గురించి రాయండి సో సామల సదాశివ గారి సెకండ్ లెసన్ ఎవరి భాష వాళ్ళకి వినసంపుంది కదా సో ఆయన గురించి రాయాలి నెక్స్ట్ పండితునికి ఉండే నిజమైన అలంకారాలు ఏవి 7th లెసన్ ఇది సిరి లేకైన విభూషితుడైన పద్యం యొక్క భావం రాస్తే ఇక్కడ చాలు నెక్స్ట్ దానం చేయడానికి సిద్ధపడ్డ బలితో శుక్రాచార్యుడు ఏమన్నాడు సో వద్దని వారిస్తాడు కదా దానం చేస్తే నీ ప్రాణాలకే ముప్పని చెప్పాడు కదా అది రాయాలి నెక్స్ట్ నెల్లూరు కేశవస్వామి కథలు ఊహాజనిత కథలు కావు అని రచయిత ఎందుకన్నాడు సో అవి నిజంగానే చరిత్రలో జరిగిన సంఘటనలనే ఆయన కథల రూపంలో రాశాడు కాబట్టి అవి ఊహాజనిత కథలు కావు అనేసి అన్నాడు నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఏ రంగాల్లో బాగా అభివృద్ధి చెందాలని మీరు భావిస్తున్నారు ఎందుకు
सो तेलंगाणा राष्ट्रम ए रंगाला विद्या रंगंलोना पारिश्रामिक रंगंलोना सो ए रंगाला अभिवृद्धि चेंदालनि मीरु अनुकुंटुन्नारु दानिकि एंदुकनेसि कारणालु नेक्स्ट लांग क्वेश्चन्स मा सो इक्कड कूडा चॉइस इच्चारु सिक्स क्वेश्चन्स इच्चारु इंदुलो कूडा एवैना त्री क्वेश्चन्स रायालि దానం ఇవ్వవద్దన శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఏమని పలికాడు ఆ మాటల ద్వారా బలిచక్రవర్తి ఎట్లాంటి వాడని నీవు గ్రహించావు సో శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఏమని చెప్పాడు అలాగే ఆయన మాటల ద్వారా మీరేం గ్రహించారు అనేసి రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ కవి చెప్పిన జీవన భాష్యం సారాంశం ఏమిటి సో సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు చెప్పినటువంటి జీవన భాష్యం పాఠం యొక్క సారాంశం రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ గోల్కొండ పట్టణం చూడచక్కనిది దీనిని మీ పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ రాయండి సో గోల్కొండ పట్టణం యొక్క వైభవం విశిష్టత ఉంటుందా దాని గురించి నెక్స్ట్ ఎవరి భాష వాళ్ళకి వినసంపుగా ఉంటుంది ఎందుకో వివరించండి సో సామల సదాశివ గారు తన మాటల్లో ఏం చెప్తాడు ఎవరి ప్రాంతం వాళ్ళ భాష వాళ్ళకి వినసంపుగా ఉంటుంది సో ఎందుకు అనేది ఇది కూడా మీరు ఓన్ గా రాసిదను నెక్స్ట్ విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణుల్ని అతని యాగాన్ని కాపాడిన విధానాన్ని వివరించండి సో యాగ సంరక్షణ విధానం నెక్స్ట్ లంకలో ప్రవేశించిన హనుమంతుడు సీతను గుర్తించిన విధానమును తెలపండి సో హనుమంతుడు లంకకు వెళ్లి అక్కడ సీతాదేవిని చూసిన విధానాన్ని సో అక్కడ జరిగిన సంఘటనలన్నిటిని కూడా రాయవలసి ఉంటుంది సో నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది సృజనాత్మకత ప్రశంసాత్మకత సంబంధించిన క్వశ్చన్స్ అమ్మా సో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు ఇందులో ఏదైనా ఒకటి రాయమన్నారు సో ఫస్ట్ వన్ వచ్చేసి తమ శతక పద్యాల ద్వారా సమాజంలో నైతిక విలువలను పెంపొందింపజేయడానికి కృషి చేసిన శతక కవులను అభినందిస్తూ అభినందన వ్యాసం రాయండి సో శతక కవులను అభినందిస్తూ సో ఒక వ్యాసం రాయాలి వాళ్ళని మెచ్చుకుంటూ ఒక అభినందన వ్యాసం రాయమన్నారు సో ఒక్కొక్క పద్యంలో ఏ విధంగా చెప్పారు మనకి ఏ నీతిని బోధించారు అనేది సో అందులో రాస్తూ వాళ్ళని మెచ్చుకుంటూ ఉండాలి అన్నమాట అంటే ఏంటి పూజకి కావాల్సినవి దయ ఏకాగ్రత సో ఇవన్నీ చెప్పాడు కదా అవి ముఖ్యం అనేసి చెప్పడంలో సో పూజకి పూలు అవి కాకుండా సో ఏకాగ్రత దయ ఉండాలి అని ఈ శతక కవులు చాలా బాగా చెప్పారు అనేసి నెక్స్ట్ రాజులను ఆశ్రయించకుండా తమని తాము నమ్ముకుంటే సో ఎంతో ప్రయోజకులం అవుతామని చెప్పారు అనేసి ఇలా ఒక్కొక్క పద్యంలోని భావాన్ని చెప్తూ సో దాని ద్వారా మనకి ఏం బోధించారు అనేది తెలుపుతూ వాళ్ళని అభినందిస్తూ వ్యాసం రాయాడు నెక్స్ట్ ఆది హిందువుల మేలు కోసం కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మను ఇంటర్వ్యూ చేయడానికి తగిన ప్రశ్నావళిని తయారు చేయండి సో ఇది భాగ్యోదయం లెసన్ మా సో భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం ఎంతగానో కృషి చేశారు సో ఆయన గురించి ఇంటర్వ్యూ అంటే మీరు జస్ట్ క్వశ్చన్స్ రాస్తే చాలా ఆన్సర్స్ రాయనవసరం లేదు ప్రశ్నలే సో భాగ్యరెడ్డి వర్మ గారు మీరు ఆది హిందువులకు మేలు చేయడానికి ఎటువంటి సంస్కరణలు చేపట్టారు అంటే ఎటువంటి వాళ్ళను మార్పు తీసుకురావడానికి ఏమేం చేశారు సో ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు సో మొదటగా వారిలో మార్పు తీసుకురావడానికి మీరు చేసిన మొట్టమొదటి పని ఏమిటి సో ఇలా ఈ విధంగా ఒక 10 క్వశ్చన్స్ ఫామ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ గోల్కొండ పట్టణాన్ని చూడడానికి మీరు మీ తోటి విద్యార్థులతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు దానికోసం అనుమతి కోరుతూ మీ ప్రధాన ఉపాధ్యాయులకు లేఖ రాయండి సో గోల్కొండ పట్టణాన్ని చూడడానికి వెళ్ళడం కోసం మిగతా ఫ్రెండ్స్ తో వెళ్ళడం కోసం సో అనుమతి పత్రాన్ని కోరుతూ ప్రధాన ఉపాధ్యాయులకి లేఖ రాయడం సో ఇవి 3 క్వశ్చన్స్ ఇందులో ఏదైనా ఒకటి రాయడం సో ఈ సంవత్సరం ఈ ప్యాటర్న్ రాదు చేంజ్ అవుతుంది బట్ మీకు ఈ క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయని చెప్పడం కోసమే ఇది సో క్వశ్చన్స్ చేంజ్ చేసి ఈ వేలో ఇస్తారు అని తెలపడం క్లియర్మా సో మీరే సొంతంగా రాయండి అనేసి కూడా క్వశ్చన్స్ అడుగుతారు మీ అభిప్రాయం ఏంటి సో ఆ పాత్రలో అంటే ఆ ప్రదేశంలో కానీ ఆ పాత్రలో కానీ మీరుంటే మీరేం చేస్తారు అంటే ఇటు పాత్ర మీన్స్ క్యారెక్టర్ అనమాట సో ఆ క్యారెక్టర్లో మీరుంటే ఏం చేస్తారు సో ఆ విధంగా క్వశ్చన్స్ మీరు ఓన్గా మీరే రాసే విధంగా కూడా క్వశ్చన్స్ చేంజ్ చేసి ఇస్తూ ఉంటారు క్లియర్ సో ఈ విధంగా వచ్చిన పేపర్ మా ది 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ ఇయర్ మాత్రం పేపర్ 1 పేపర్ 2నే ఉంటుంది సో పోర్షన్ మొత్తం ఉంటుంది లాస్ట్ ఇయర్ కొన్ని 3 లెసన్స్ లేవు సో ఈ 3 లెసన్స్ లో గ్రామర్ పార్ట్ ఉంది కానీ క్వశ్చన్ ఆన్సర్స్ లేవు బట్ ఈ సంవత్సరం మాత్రం ఆ 3 లెసన్స్ కూడా మళ్ళీ ఫుల్ పోర్షన్ ఉంటుంది క్లియర్ థ్యాంక్ యూ